హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కొరాడు. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న ఒక మెడిక్లాసిక్ అనే ఒక ఇండివిజువల్ ఇన్సూరెన్స్ హెల్త్ పాలసీ గురించి మనం తెలుసుకుందాం. హెల్త్ పాలసీ అనగానే చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి హెల్త్ పాలసీ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. అదేవిధంగా నేను కరోనాకి సంబంధించి కరోనా కవచ్చు రక్షక్ అనే రెండు పాలసీలకు సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అయితే అవి ఆన్లైన్లో అందుబాటులోకి పెట్టారు, కాకపోతే ప్రీమియమ్స్ అనేవి డిఫరెంట్గా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఐఆర్డీఏ చెప్పింది ఒక రకంగా ఉంటే చాలా కంపెనీస్ ప్రీమియం డిఫరెన్స్లో చాలా డిఫరెన్స్ అయితే ఇవి హైగా పెట్టేశారనమాట. అందువల్ల ఏంటంటే చాలా కంపెనీస్ ప్రీమియమ్స్ అయితే తగ్గిస్తున్నాయన్నమాట. ఇంకా ఆన్లైన్లోకి అందుబాటులో రాగానే నేను చెప్తాను. అదేవిధంగా నాకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో నాకు ఇది ఉందన్నమాట, ఏజెన్సీ ఉందన్నమాట. అదేవిధంగా మీరు పాలసీ అనేది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే అయిపోతుందన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళిన ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు ఆన్లైన్లోనే విత్ ఇన్ సెకండ్స్లో పాలసీ అయితే ఓపెన్ అయిపోతుంది. అదేవిధంగా మీకు ఒక ఐడెంటిటీ కార్డు, ఒక ఐడి కార్డు అనేది మీకు పోస్ట్లో రావడం జరుగుతుంది. మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐడి కార్డు చూపించినట్లయితే ఇమీడియట్గా మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. వితౌట్ ఏదైతే ఎటువంటి అమౌంట్ కట్టకుండా మీకు ఈ హెల్త్ పాలసీ యొక్క కవరేజ్ అయితే వస్తుందన్నమాట. ఈ పాలసీ ఏంటి, దీని వివరాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఈ పాలసీ పేరు మెడిక్లాసిక్ అంటారు. ఈ పాలసీ ఏంటంటే ఎవరికి ఇస్తారంటే మనకి ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు వచ్చేసేటప్పుడు ఇందులో రెండు రకాల ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో నేను గోల్డ్ ప్లాన్ గురించి చెప్తున్నాను. ఈ గోల్డ్ ప్లాన్లో ఏంటంటే కనీస వయసు వచ్చేసి 16 రోజుల దగ్గర నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా సరే ఈ పాలసీ అయితే తీసుకోవచ్చు. మినిమం 16 అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి చెప్పాలి అంటే 65 సంవత్సరాలు ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఏంటంటే ప్రతి సంవత్సరం మనం రెన్యువల్ అయితే పే చేయాలన్నమాట. అలా లైఫ్ లాంగ్ మనం ఈ పాలసీ అయితే ఫోర్స్లో ఉంటుందన్నమాట. దీనికి టర్మ్ అంటూ ఏం లేదు, ప్రతి సంవత్సరం మనం రెన్యువల్ చేసుకోవడమే మనకి లైఫ్ లాంగ్ మనకి మనం ఎంతకాలం బతికితే అంతకాలం వరకు ఈ పాలసీని అయితే రెన్యువల్ అయితే చేసుకోవచ్చు. ఈ పాలసీలు వచ్చేసి మినిమం 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10, 15, 20, 25 లక్షలు సమ్మేషుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు 3 కావాలి, మినిమం 3 అన్నమాట, మ్యాక్సిమం 25 లక్షల వరకు ఇస్తారు. అదేవిధంగా ఇందులో ఏంటంటే మనకి బెనిఫిట్ అంటే మనం హెల్త్ ఇష్యూ వచ్చి మన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మనకి బెనిఫిట్స్ ఏమి ఉంటాయి. ముందుగా బెనిఫిట్స్ చూసినట్లయితే ముందుగా మనకి అక్కడ రూము, బోర్డింగ్, నర్సింగ్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి ఒకవేళ మీరు 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల మధ్యలో కనుక మీరు పాలసీ కనుక తీసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం 5000 రూపాయలు పర్ డే, అంటే మీరు తీసుకున్న పాలసీని బట్టి మ్యాక్సిమం 5000 రూపాయలు, అంటే అక్కడ ఏదైతే రూమ్ రెంట్ ఉందో అది కానీ లేదా మ్యాక్సిమం 5000 రూపాయలు కానీ ఏది ఎక్కువైతే అది, ఏది తక్కువైతే అది ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం అయితే 5000 ఇస్తారు. అదే మీరు 5 లక్షల రూపాయల పైన కనుక మీరు పాలసీ కనుక తీసుకున్నట్లయితే మీకు ప్రైవేటు సింగిల్ ఏసీ రూమ్ ప్రొవైడ్ చేసుకునే సదుపాయం కూడా ఇక్కడ ఇందులో పెట్టారనమాట. అంటే అక్కడ ఏదైతే మీరు ఏదైతే హాస్పిటల్ జాయిన్ అవుతారో అందులో ఏసీ రూమ్ సౌకర్యం కనుక ఉన్నట్లయితే ఏసీ రూమ్ ఛార్జెస్ కూడా పే చేసే విధంగా ఇస్తారన్నమాట. కాకపోతే 5 లక్షల రూపాయల పైన పాలసీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సదుపాయం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా సర్జన్ కానీ, అదేవిధంగా మెడికల్ పారామెడిసిన్ కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్ ఫీజులు, బ్లడ్ ఆక్సిజన్, అక్కడ ఏదైతే హాస్పిటల్కి సంబంధించి ఫీజులు ఉంటాయో అవన్నీ మొత్తం మీరేమీ కట్టాల్సిన అవసరం అయితే లేదు. మొత్తం అంతా ఇక్కడ ఏదైతే మీరు నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే మీకు అసలు అమౌంట్ అనేది కట్టకుండా మీకు ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అదే ఒకవేళ అంబులెన్స్ ఛార్జెస్ వచ్చేసి గరిష్టంగా మనకి 2000 రూపాయల వరకు అంబులెన్స్ ఛార్జెస్ కింద అక్కడ ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మా హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు ప్రీ హాస్పిటల్ ఏజేషన్ అంటారు, అంటే హాస్పిటల్కి వచ్చి చూపించుకుని వెళ్తారు అంటారు కదా, అప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి 30 రోజులు. ఒకవేళ మీరు ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ ఉంటాయో అవి 60 రోజుల వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మెడిసిన్స్ కానీ, డ్రగ్స్ కానీ, ఎక్స్రేస్ కానీ ఏవైతే రిపోర్ట్ అన్నీ మొత్తం A to Z అయితే ఈ పాలసీలు అయితే కవర్ అవుతాయి. అదేవిధంగా మనకి ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత మనం ఎటువంటి క్లెయిమ్ చేసుకున్నట్లయితే, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల మధ్యలో పాలసీ కింద తీసుకున్నట్లయితే మీరు ఏమి క్లెయిమ్ ఏమి చేసుకున్నట్లయితే మీకు బాడీ హెల్త్ చెకప్ కింద ఒక 1500 రూపాయల వరకు అయితే ప్రతి సంవత్సరం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల మధ్యలో పాలసీ తీసుకున్నట్లయితే మీరు 2500 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే 20 లక్షల నుంచి 25 లక్షల వరకు అయితే 5000 రూపాయల వరకు క్లెయిమ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఇందులో మనకి ఎక్కువగా కాట్రాక్ట్ ఆపరేషన్ జరుగుతుంది, కంటికి సంబంధించిన ఆపరేషన్లు అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా, వాటికి ఏ విధంగా ఇచ్చారంటే దీనికి కొద్దిగా లిమిట్ అయితే పెట్టారనమాట.
ఇది కంటికి సంబంధించి మాత్రం, కంటికి సంబంధించి ఏ విధంగా తీస్తారంటే మీరు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల మధ్యలో కనుక పాలసీ తీసుకున్నప్పుడు మీకు క్యాట్రాక్ట్ సర్జరీ వచ్చేసి ఒక్కొక్క ఐకి పర్ ఐకి వచ్చేసేటప్పటికి 30,000 రూపాయలు అయితే ఇస్తారు. పాలసీ పీరియడ్లో మాక్సిమం 40,000 రూపాయల వరకు అయితే కవర్ అవడం అయితే జరుగుతుంది. అదే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల మధ్యలో కనుక పాలసీ తీసుకున్నప్పుడు మీకు ఒక్కొక్క ఐకి 40,000 రూపాయలు చొప్పున అలా మాక్సిమం 50,000 రూపాయల వరకు అయితే కంటికి సంబంధించి ఇచ్చారనమాట. అదే 20 లక్షలు 25 లక్షల రూపాయలు మధ్యలో కనుక తీసుకున్నట్లయితే ఒక్కొక్క కంటికి 45,000 మాక్సిమం పాలసీ పీరియడ్లో 60,000 రూపాయల వరకు అయితే ఇక్కడ ఇందులో కవర్ అవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఏదైతే మనకి హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు ముందుగా డిసీజెస్ ఉంటాయి కదంటే ఆల్రెడీ ప్రీ డిసీజెస్ ఉంటాయి కదా, అయితే కొన్ని రకాల వ్యాధులకు మాత్రం వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది 24 నెలలు. అదేవిధంగా 48 నెలలు, 48 నెలలు గడిచినట్లయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైనా డిసీజ్ ఉన్నా సరే, 48 నెలలు గడిచినట్లయితే మీకు ఆ డిసీజ్ ఉన్నా సరే మీకు ఈ పాలసీ అయితే వర్తించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పాలసీ తీసుకున్న 15 రోజులు దాటిన దగ్గర నుంచి 30 రోజులు దాటిన దగ్గర నుంచి పాలసీ అయితే అమల్లోకి రావడం జరుగుతుంది. అంటే వెంటనే అయితే అమల్లోకి రాదు, 30 రోజులు దాటిన తర్వాత అయితే అమల్లోకి వస్తుంది. అయితే యాక్సిడెంటల్ కేసులకి అయితే ఇమీడియట్గా ఇది నిబంధన అయితే వర్తించదు అనమాట. అదేవిధంగా ఇందులో మనకి ప్రీమియం అనేది ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా ఇందులో ప్రీమియం అనేది మనకి గోల్డ్, అదేవిధంగా నేను గోల్డ్ ప్లాన్ గురించి చెప్పాను కాబట్టి గోల్డ్ ప్లాన్కి సంబంధించి మనకి ప్రీమియం అనేది ఏ విధంగా ఉంది అనేది కనుక మనం చూసినట్లయితే ఇందులో గోల్డ్ ప్లాన్కి వచ్చేసేటప్పటికి మీకు 16 రోజుల దగ్గర నుంచి 35 సంవత్సరాల వరకు 3 లక్షల రూపాయల పాలసీకి 5,011 రూపాయలు పడుతుంది. అదే 4 లక్షల రూపాయల పాలసీకి అయితే 6,029 రూపాయలు, 5 లక్షల పాలసీకి అయితే 6,632, 10 లక్షలకి అయితే 8,724, 15 లక్షలకి అయితే 10,000, 20 లక్షలకి అయితే 11,772, 5 లక్షలకి అయితే 13,000 రూపాయలు. ప్లస్ దీనికి జిఎస్టీ అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే ప్రీమియం ఉందో ఈ ప్రీమియంకి కొద్దిగా జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. అదే 36 నుంచి 45 సంవత్సరాల మధ్యలో కనుక మీ వయసు ఉన్నట్లయితే ప్రీమియం వచ్చేసి 5,594, 6,738, 5 లక్షల రూపాయల పాలసీకి అయితే 7,400. ఇలా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలా ఏజ్ వారీగా మీకు ఇక్కడ ప్రీమియం అయితే డిస్ప్లే అవడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రీమియం అనేది మీకు ఏజ్ని బట్టి ప్రీమియం అయితే ఉంటుంది అనమాట. అంటే ప్రతి సంవత్సరం మీరు రెన్యువల్ చేసుకోవాలి. ప్రజెంట్ మీ ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ని బట్టి ప్రీమియం అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ పాలసీ అనేది ఆన్లైన్లోనే తీసేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆన్లైన్లో తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను దీనికి ఏ విధంగా తీసుకోవాలి నేను మీకు గైడెన్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాల ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే.